బావ సభా కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతం నుంచి మరి లక్షలాది మందిని ఈ రోజు మనము నాగ్పూర్ లో జరిగే సభకు తరలి రావాలని పిలుపునివ్వడానికి వచ్చినాం. ఈ పిలుపు రేపు రాబోయే కాలంలో బీజేపీ పార్టీ వారికి యావత్ భారతదేశానికి సంబంధించి ఈ రోజు మతతత్వ శక్తులతో ఈ దేశాన్ని అతలా కుతలం చేస్తా ఉన్న యువతకు సంబంధించి ఉపాధి లేకుండా పరిశ్రమలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపదను కొల్లగొడుతూ ఈరోజు మతం పేరు మీద కులం పేరు మీద నడవాలని ఆలోచన చేస్తా ఉన్న బీజేపీ పార్టీ వారికి సంబంధించి రేపు పార్లమెంట్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మరొక ఆవిర్భావం చేరుతోంది. కాంగ్రెస్ పార్టీ మై తయారు అనే ఒక స్లోగన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు యావత్ దేశానికి సంబంధించిన మిత్రులందరూ కూడా మేము సంసిద్ధంగా ఉన్నాము. బీజేపీని ఈరోజు బీజేపీ ముక్తు దేశాన్ని రావాలని ఒక పిలుపునివ్వడానికి నాగ్పూర్ లో సభ నిర్వహిస్తా ఉన్నారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, పెద్దలు సోనియా గాంధీ గారు, అదేవిధంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో జరిగే సభలో ప్రత్యేకించి ఆదిలాబాద్ పక్కన ఉన్న మా కరీంనగర్, ఆ ప్రక్కన ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునివ్వడానికి నేను గాని మా సోదరులు ప్రభాకర్ గారు గాని మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెక్రటరీస్ గాని మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యనిర్వాహక అధ్యక్షులు గాని మిమ్మల్ని అందరినీ కూడా రావాలని కోరటం జరగదు. ఈరోజు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉపాధి ఇస్తామని బీజేపీ పార్టీ వారు ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలే, ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించలే, ఉన్న ఉద్యోగాలను తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు చాలా కష్టపడి మరి ఇక్కడ ఉన్న మా శ్రీనివాస్ రెడ్డి గారు లేకుంటే నిర్మల్ లో ఉన్న మా శ్రీహరి గారు, మా ఆరుగురులో ఉన్న సోదరులు మిత్రులు వినయ్ రెడ్డి గారు, అటు పక్కన ఉన్న మా సునీల్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారి పక్కన పెడితే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజానికం ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కరికైనా ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి సంబంధించి వారిచ్చిన వాగ్దానం మేరకు ఎవరికైనా కొత్త ఉద్యోగాలు దేశ స్థాయిలో కానీ కేవలం ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎవరికైనా కొత్త ఉద్యోగం వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, యువత ఆలోచన చేయాలి. ఈరోజు పునాదులుగా వేసి ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా బీజేపీ పార్టీ వారు మాట్లాడకున్నా వాటి పరంగా నిలబడ్డా సోదరులకు సోదరులకు మీ అన్నని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించింది, అనేక మంది ఉపకల్పన చేసింది, అనేక మందికి కూడు గూడు నీడ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని ఆదరించే బాధ్యత తీసుకొని ఈ రోజు మా నాయకత్వం అందరూ కూడా ముందు నిలబడి ముందుకు నడుస్తా ఉంది. ఈ రోజు ఓటమి పాలైనా నేనున్నానని ధైర్యం చెప్పడానికి మా నాయకులు మీ ముందు నిలబడ్డారు. ఈరోజు అనేక మంది రాష్ట్ర స్థాయిలో చాలా మంది ప్రజానికి ముందుకొచ్చి మా లాంటి వాళ్ళని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రావాలని ఎన్నుకొని ఇక్కడున్న ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ ఉన్నారు, మేము ముందుకు నడవాలి. 6 గ్యారంటీలు ముందుకు పెట్టినాం. ఇప్పుడే ఎన్జిఓ మిత్రులు వచ్చింది ఇంతకుముందు, వారికి సంబంధించి మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానం గురించి అడిగారు. మా వికలాంగ సోదరులు వచ్చిండ్రు ఆ రోజు అడిగిండ్రు, ఇదే ఆదిలాబాద్ జిల్లాకు కేంద్రంలో నేను వచ్చిన మేనిఫెస్టో చైర్మన్ గా వచ్చిన 6 వేలు చేయాలి మేనిఫెస్టోలో పెట్టాలని
మేము చెప్తే తప్పకుండా పెడతామని చెప్పి ఈరోజు మేనిఫెస్టోలో వారి పెన్షన్ ని 6,000 రూపాయల వరకు పెన్షన్ ఈరోజు వికలాంగుల సోదరులకు సోదరులకు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. వారికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని ఇప్పుడు తెలియజేయడం జరిగింది. ఎన్జిఓ టిఎన్జిఓ సంబంధించిన మిత్రులు వచ్చారు, మరి వారికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో మరొకసారి మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు 20 రోజులు నచ్చింది, మా ప్రభుత్వం ఏర్పాటై ఇంకా 20 రోజులు పూర్తి స్థాయిలో కావాలే. 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం, ప్రజా పరిపాలన ఇవ్వాలి. నిరంకుశ ప్రభుత్వ పరిపాలన పోయింది పక్కన, ఈరోజు ప్రజా పరిపాలన ఇవ్వాలని 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఇంతకుముందు మా శాసనసభ్యులు బొజ్జు గారు చెప్పినట్టు 9వ తారీఖు నాడు ఈరోజు 6 గ్యారంటీలో బాగుల భాగస్వాములను చేయాలి ఈ ప్రాంత వాసులను ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికందని 2 గ్యారంటీలను ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన మహిళా సంబంధించి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు మహిళా సోదరులకు కల్పిస్తా ఉన్నాం. మీ ఆదిలాబాద్ బస్సు డిపో వెళ్ళండి, బస్సు స్టాండ్ కి వెళ్ళండి. ఈరోజు కళ్ళు మూతపడ్డ బీజేపీ టిఆర్ఎస్ పార్టీ వారికి చెప్తా ఉన్నాం, మీరు బస్ స్టాండ్ కి వెళ్ళండి. సంతోషంగా మహిళా సోదరుల ముఖాల్లో చూస్తా ఉంటే ఈరోజు సంతోషంగా ఉన్న ఆ తల్లిని ఆ మహాలక్ష్మిని చూడాలి అని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించడం ఈరోజు వేలాది మంది లక్షలాది మంది ఈరోజు వరకు కూడా మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు, యావత్ రాష్ట్రంలో 4 కోట్ల 0 టికెట్స్ ఇచ్చినాం. అంటే 4 కోట్ల ప్రయాణం చేయదలుచుకున్న వారు 0 టికెట్స్. ఒక రోజు ఒక మహిళా సోదరమని 3 సార్లు ప్రయాణం చేసి ఉండొచ్చు, కానీ 4 కోట్ల 0 టికెట్స్ అంటే మీరు ఆలోచన చేయండి ఎంత ఆనందం కనబడతా ఉందా మహిళా సోదరమని. ఇంట్లో మరి ఇళ్లలో కూడా మహిళా సోదరమణులు ఉన్నారు. బస్సులో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవాలంటే ఆ రోజు చెప్పినాం బస్సు టికెట్ల ఈరోజు ఛార్జీలు పెరిగినాయి. పోలేని పరిస్థితుల్లో ఈరోజు ఆ కుటుంబానికి ఆ కుటుంబం సమస్యలు మనం పాలు పంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి గ్యారంటీలు పెట్టింది. అదే 9వ తారీఖు నాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచినాం. ఇది మా కమిట్మెంట్. మా కమిట్మెంట్ ఈ విధంగా ఉంటే చూసిండ్రు ఇంతకుముందు సోదరులు ప్రభాకర్ గారు చెప్పారు సేద పత్రం రిలీజ్ చేసినామని. మేము ఈరోజు ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి గారు అదే విధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు మన ఆర్థిక వ్యవస్థ తెలియజేయాలి. ఈ 9 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది, అతలా కుతలం చేసింది, పేరుకు పోయింది, పబ్బాలకు పోయింది. కానీ ఖజానాలు చూస్తే డబ్బు లేకుండా దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పులు తీసుకొని ప్రభుత్వం నడిపించే ప్రయత్నం చేసింది. ఇది ప్రజలకు తెలియడానికి శ్వేతపత్రాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేసే క్రమంలో ఈరోజు తేట తెల్లంగా ఈరోజు ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే ఈరోజు కేటీఆర్ గారు ఏమంటా ఉన్నారు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. సరే మంచిది, మీ చెమట వచ్చి మీరు చేసిన ప్రగతి గురించి చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో మీరు చూస్తే మా పాత్రిక మిత్రులందరూ చూసింటారు, మరి హైదరాబాదు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లో ఫోటో పెట్టుకున్నాడు ఆయన. ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టిందంటే ఏ గ్రామానికి పోయినా మారుమూల గ్రామానికి సంబంధించి ఇదే ఆదిలాబాద్ లో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఎవరు చేసింది చేసిందని చెప్తారు తప్ప ఈరోజు వారి చెమట వచ్చి చేసి ఓ
ప్రభుత్వంలో ఓఆర్ఆర్ కట్టడం, మెట్రో రైలు ఇచ్చినాం, సాఫ్ట్వేర్ పార్కులు నిర్మాణం చేసినాం. ఈరోజు యావత్ హైదరాబాద్ సిటీ అభివృద్ధి చేయటం మొదలు పెట్టినమంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గోదావరి నది జలాలు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రాంత వాసులకి నీరందించే కార్యక్రమం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరిట డ్రింకింగ్ వాటర్ బాటిల్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హైదరాబాద్ కు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మరొకసారి కొత్త యుగాన్ని మొదలుపెట్టే ప్రయత్నంలో కాలంలో ఇప్పుడు మొదలుపెట్టిన 2023 December 9 నాడు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో అభివృద్ధి ఏంది, సంక్షేమమేంది. ఈరోజు ఈ రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ప్రతి పైసా ప్రజల చందాలు తప్ప నలుగురికి 5 చెందే కార్యక్రమం చేయబోదని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి మేము మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మనకు కావాల్సింది ఇంద్రమ్మ ఇల్లు కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి. ఈరోజు పెన్షన్ డబ్బులు సరిపోతలేవు, దాన్ని పెంచి 4000 రూపాయలు పెంచి ఈరోజు ప్రతి ఒక్క మరి వితంతు సోదరి మణికి కానీ ఒంటరి మహిళకు కానీ వృద్ధులకు కానీ ఈరోజు పెన్షన్ పెంచే కార్యక్రమ భాగంలో మనం రాబోయే కాలంలో తీసుకునే నిర్ణయం. ఈరోజు మనం చెప్తా ఉన్నాం, ఈరోజు 6 గ్యారంటీలతో పాటు మేం చేసే ప్రతి ప్రగతి రాబోయే కాలంలో ఈ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అడుగుతుండొచ్చు చాలా మంది లేదంటా ఉన్నారు. ఏ విధంగా ఆర్థికంగా మీరు 6 గ్యారంటీలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో అడుగుతా ఉండొచ్చు. ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తాం, ప్రతి పైసకి జవాబుదారీతనం తీసుకొస్తాం, ప్రతి పైస ఖర్చు పెట్టేది ప్రతి పైస రాబడి ప్రభుత్వానికి తిరిగి ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తాం. ఈరోజు 100 కోట్లు పెట్టి కమలేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది, మేడిగడ్డ దగ్గర మరి అన్నారం దగ్గర బ్యారేజ్ దగ్గర మురుగలు వచ్చినాయి, సింధుల బ్యారేజ్ పరిస్థితి బాగలేదు. 100 కోట్ల రూపాయలు ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమత, ఈ సంపద అంతా తిరిగి ఇస్తే 3 ఎకరాల భూమి వస్తా ఉంది, 2 బెడ్రూమ్ల ఇల్లు వస్తా ఉంది, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటా ఉంది, తెలంగాణ ప్రగతి పదంతాలు పెరుగుతా ఉంది. ఆ ప్రయత్నంలోనే మీకు 6 గ్యారంటీలు ముందుకు పెట్టినాం. 28 నాడు ప్రతి గ్రామంలో మెట్టు మొదలు పెట్టిన 19 రోజుల లోపలనే మళ్ళా తిరిగి ప్రజల వద్దకు ప్రజా పాలన అనే ఒక ప్రోగ్రాం తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర దరఖాస్తు తీసుకుపోతా ఉన్నాం. మీ విషయ సేకరణ చేస్తాం, అవన్నీ కూడా మేము చేపట్టాల్సిన కనీస సంక్షేమ కార్యక్రమాలు దశల వారీగా రాబోయే కాలంలో మేమిచ్చిన వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల కాలంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇవ్వని ఆ ప్రభుత్వం. రేపు 28 నాడు ప్రతి గ్రామంలో జరిగే ఆ గ్రామ సభలో ప్రజలందరూ ముందుకు నడవండి, మీకు సంబంధించిన అవసరాలు ఈ విధంగా ఉన్నాయని, 6 గ్యారంటీలకు సంబంధించిన కౌంటర్లతో పాటు ఇంకో కౌంటర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం, అక్కడికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉంది, మాకు రేషన్ కార్డు రాలే, మా రేషన్ కార్డు కావాలని మీరు అప్లికేషన్ ఇవ్వండి, దాని పరంగా మీరే తీస్తారు. ఈ ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజుల్లో ఉంటుంది, ఏ విధమైన కార్యాచరణ తీసుకుంటామో మీరే చూడబోతారు, మేము చెప్పనక్కర్లేదు. ఈ సందర్భంలో ఇవన్నీ కూడా దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఇది ప్రజాపాలనలో నడవాలి, నిరంకుశ విధానంలో పరిపాలన పక్కన పెట్టాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ విధమైన పాలన తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు యావత్ దేశానికి సంబంధించి ఒక సందేశం ఇవ్వబోతా ఉన్నారు. యావత్ దేశానికి సంబంధించి నాగ్పూర్ లో జరిగే సభకు సంబంధించి గొప్ప సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. దేశ పునాదులు కదులుతా ఉన్నాయి, ఈరోజు విద్య నగరమే శక్తులు,
ఈరోజు మతపరంగా నడిచే శక్తులు రేపు రాబోయే కాలంలో దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఒక భయభ్రాంతులను చేసే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో మళ్ళా తిరిగి పునాదులను గట్టిగా ముందుకు నిలబెట్టాలనే ప్రయత్న భావంలో మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. నేను వేదికపై ఉన్న ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెద్దలందరినీ కోరుతా ఉన్నా, సీనియర్ నాయకులందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు నిజామాబాద్ జిల్లా కానీ మా కరీంనగర్ జిల్లా కానీ ఈరోజు ఈ జిల్లా వాసులందరికీ సంబంధించి ఇది మన బాధ్యత. నాగ్పూర్ వెళ్ళి మనం ఈరోజు మేమున్నాము, హమ్ తయారే అనే ఒక స్లోగన్ తీసుకున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన శక్తి యుక్తినిచ్చి రాహుల్ గాంధీ గారిని రాబోయే కాలంలో దేశంలోనే మనం ఒక గొప్ప ప్రధానమంత్రిగా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆక్రమించి మీరు అందరూ కూడా కదిలి రావాలని, వేలాది మంది కదిలి రావాలని మీ అందరినీ మనసారా పేరు పేరున కోరుకుంటూ, ఇంతకుముందు మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మరి ఖచ్చితంగా కూడా ఇక్కడ మా నిర్వాహక మరి కార్యదర్శులు ఉన్నారు ఇద్దరు, రేపు కూడా మా విష్ణు అది గారు ఇక్కడే ఉంటారట, పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఈరోజు అక్కడ ఉన్న మంచిర్యాలు కానీ, ఆసిఫాబాద్ జిల్లా కానీ, నిర్మల్ జిల్లా కానీ, ఆదిలాబాద్ జిల్లా కానీ, మరి ఈ జిల్లాలకు సంబంధించి వారు పర్యవేక్షణ ప్రత్యేకంగా ఇక్కడే ఉండి చేస్తూ ఉంటారు. కనుక మీరు పూర్తి స్థాయిలో నిమగ్నమై 2 రోజులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున ఈ ఆదిలాబాద్ నాగ్పూర్కు దగ్గరగా ఉంటుంది కనుక మీరందరూ కూడా కదిలి రావాలని ఈరోజు వేదికపై కూర్చున్న సోదరుల పెద్దలందరితో పాటు మీ అందరికి కూడా మనవి చేస్తూ, మరి చాలా కాలం చాలా సమయం పట్టింది, మేమందరం కూడా కొద్దిగా ఆలస్యమైంది, మా నాయకులు కూడా ఇతర మీటింగ్స్ లో అటెండ్ కావడానికి కొద్దిగా ఆలస్యమైనందుకు మన్నించాలని కోరుతూ మరొకసారి మా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలకి నాయకులకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.